దేశంలో ఇప్పుడు పరుస్తున్నటువంటి విధానాలు కానీ ఎన్ఆర్సీ కానీ అవేవి దీంట్లో ప్రభావం లేవంటారు. నేను మళ్ళీ చెప్తా, కేవలం సిఏఏ ఇష్యూ తీసుకున్నా, ఇప్పటిదాకా చర్చించని ఎన్ఆర్సీని మళ్ళీ చర్చించమని కోరుకున్నా, ఏది చర్చించినా, మీరు మోడీ ఏడి అని అడిగినా, మోడీని ఇంకెన్ని బూతులు తిట్టినా, 2024 మోడీ ఏడి మోడీ ఏడి అన్నా, ఇంకా మోడీ మోడీ రామ్లీల మైదాన్ రాత్రి వెనబడ్డాడు కదా, 97 వెనబడ్డాడు కదా. మేము అడగాలే, మీ రాహుల్ గాంధీ ఏడున్నాడు, సోనియా గాంధీ ఏడు, మేము అడగదలుచుకోలేదు. మీ పార్టీ మీరు ఏడబడే సమర్థించడం వల్ల ఎన్ఆర్సీ పెద్దగా అవుతుంది, క్యాప్ పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా సార్, బీహార్ ఓడిపోయినాక ఇట్లాంటి లొల్లు ఎన్ని చూడలేదు సార్. ఫలితం మీరు గెలిచినంత మాత్రం మేము ఫీల్ అయింది, ఏం ఫీల్ అయ్యేది కాంగ్రెస్ 2024 జార్ఖండ్ లో బీజేపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ జేఎంఎం ఫామ్ చేసే పరిస్థితి కనపడుతుంది అంటున్నారు. ఎందుకంటే కనపడుతున్న పరిస్థితిలో కూడా కాంగ్రెస్ శుభాకాంక్షలు చెప్పిన 24లో కాంగ్రెస్ సంస్కృతి విజ్ఞత కోల్పోయి మాట్లాడాలి. రాజనీతి ఉంటే శుభాకాంక్షలు చెప్పు. అరే రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడడానికి లేదు, నీలాగే నేను భాష మాట్లాడలేను. నీవు మాట్లాడుతున్నావు, ప్రజా తీర్పు గౌరవించాలి, చెత్త వాటి కొరకు నువ్వు ఎందుకు ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు వెనక మళ్ళీ అయిపోయినంత విజయ్ ఎందుకంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న మీరు ఇద్దరు మంచి వాళ్ళు, ఎందుకు ఓడిపోతే సంస్కారం? మీరు అడిగిన ప్రశ్నకి ఒక మాట ఏనండి, ఒక మాట ఏనండి, మీరు నన్ను కూడా అడిగారు. నేను ఆయన దేశంలో ప్రభుత్వ విధానాలకి ఇది దెబ్బ అనేది కాదని చెప్తారు, అవునా కాదా, యాక్సెప్ట్ చేస్తారు లేదని నేను అడిగాను తప్ప చివరిలో మళ్ళీ ఆయనకి అవకాశం కాదు. ఓకే దయాకర్ గారు, దయాకర్ గారు, మీ వాదనలు మేము వినిపించుకోండి, మీ వాదనలు మీరు వినిపించుకోండి దయాకర్ గారు, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకోండి. నేనేమి కట్టడి చేయలేదు కదా, నేనేం కట్టడి చేయలేదు కదా, ఎవరి వాదనలు వినిపించుకున్నారు? ప్రజా తీర్పును మేము గౌరవిస్తామని చెప్పినాము. నలభై రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కనపడుతుంది, బీజేపీ 28 స్థానాల్లో, ఏజేఎస్యూ 3 స్థానాల్లో, ఇతరులు 8 స్థానాల్లో కనపడుతా ఉంది. రిజల్ట్ చూద్దాం, ఇదే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే కాంగ్రెస్ జేఎంఎం ఫామ్ చేసే పరిస్థితుంది. ట్రెండ్ మారుతుందా లేదా చూడాలి. చివరి వరకు కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉన్నప్పుడు కూడా ఉత్కంఠకి తెర పడే వాతావరణం కనపడుతున్నట్టుగా ఉంది. బట్ చివరి పరిస్థితి ఏమంతా చూద్దాం. ఇది ఈరోజు ప్రత్యేక చర్చ, కొంత టెన్షన్ సమయం కోల్పోవద్దు దయాకర్ గారు. డెఫినెట్గా మీరు ఎన్నో సంవత్సరాలుగా చర్చకొస్తా ఉన్నారు, సమయం చివరిలో రఘునందన్కి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను కదా. డెఫినెట్గా మీరు అడిగిన ఒక ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం కోసం మీరిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, మంచి చర్చ చేసేవాళ్ళు, ఆ విధంగానే చర్చ చేయమని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎవరు ఎవరు
ఎవరికి లేదు గుర్తుపెట్టుకోవాలి. దయాకర్ గారు ఎప్పుడు రాదు ప్రస్తావన, అసభ్య పదజాలాలకి టీవీ ఫైవ్ ఎప్పుడు వేదిక కాదు, కాబోదు కూడా ఎప్పుడు కూడా. ప్రజాస్వామ్య చర్చలకు అవకాశం ఇచ్చే ప్లాట్ఫామ్ కింద టీఫై గుర్తింపు ఉంది, దాన్ని మీరు కాపాడండి, మేము కాపాడుకోవాలి. డెఫినెట్ గా అది కొనసాగుతుంది, అది కొనసాగుతుంది. నేను అందుకే చెప్తున్నాను, టీవీ ఫైవ్ వేదికగా అసభ్య పదజాలాలకు వాటికి ఉండదు. ఒక్కోసారి వాడి వేడి చర్చలు జరుగుతున్నప్పుడు కొద్దిగా సమయం కోల్పోయినా కూడా మళ్ళీ వెంటనే మనం దాని గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇది కొనసాగుతుంది డెఫినెట్ గా. మీరు బలగుద్దినట్టుగా నేను కూడా బలగుద్ది మరీ చెప్తాను, ఇటువంటి వేదిక ఇది టీవీ ఫైవ్, దాన్ని కొనసాగిద్దాం ప్లీజ్. లీవ్ ఇట్, డిస్కస్ లేటర్. లీవ్ ఇట్, మరి ఇష్యూలోకి వెళ్ళదు మీరు, లీవ్ ఇట్, మనం మాట్లాడదాం. నేనేమంటారంటే మీరిద్దరు కూడా సబ్జెక్టు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు, ఆ విధంగా సబ్జెక్ట్ గా పరిమితి అయితే ప్రజలకు కూడా మీరు ప్రజలకు వదిలేయాలి చాలా అంశాలు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. 28-42 అనే ఫిగర్ ని మీరు ప్రస్తావించారు, మీరు మొదట్లో అన్నారు గౌరవిస్తామన్నమాట. ప్రజా తీర్పును యూ యూజ్ ఇట్ దట్ వర్డ్ అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను. గెలిచినా ఓడినా మేము ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు, దయాకర్ గారు, నగేష్ గారు ప్రచార చర్చల పాలనకు. ఇది ప్రచార చర్చ, మనం చూస్తున్నాం ఫిగర్స్.